సరే నేను మాసిరెడ్డి వెంకటేష్ తండ్రి తిరుపతిరెడ్డి బోయిన్పల్లి మండలం రాజన్న సిరిసిల్లా జిల్లా ఓల్డ్ కరీంనగర్ డిస్టిక్ మా ల్యాండ్స్ వచ్చేసి విలాసగర్ ఆమ్లెట్ దేశాయపల్లి విలేజ్ బోయినపల్లి మండలం విషయం ఏమనగా మాసిరెడ్డి సాయిరెడ్డి కిర్చేసలు మా తాత పేరు ఖాతా నెంబర్ టూ ఫిఫ్టీ వన్ ఖాతా నెంబర్ నైన్టీన్ సర్వే నెంబర్స్ వన్ ఫోర్టీన్ ఎకర్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో విరాసత్ అప్లై చేసుకున్న మెంబర్ అది ఎవరు అప్పుడు దారాప్రసాద్ సార్ ఉండే అయితే మాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పాస్బుక్ అనేది ఇష్యూ చేయట్లేదు అన్ని డమ్మీ పాస్బుక్స్ అంటే ఇక్కడ సిసిఎల్ఏ నుంచి కూడా ల్యాండ్ అనేది కరెక్షన్ చేసి ఇమీడియట్లీ వీళ్ళకి యాక్షన్ తీసుకోవాలని చెప్పి సిసిఎల్ఏ నుంచి చాలాసార్లు పంపడం జరిగింది దానిపై ఎలాంటి యాక్షన్ ఇంతవరకు తీసుకోలేదు తదుపరి ఇన్ని ఏళ్ళుగా తిరుగుతున్న తదుపరి తరుణంలో గవర్నర్ మేడం గారిని కూడా సంప్రదించడం జరిగింది కేటీఆర్ సార్ను హరీష్ రావు సార్ని కూడా కలిసిన కానీ మా తరఫున మేము విచారణ చేసి న్యాయం చేస్తామని చెప్పి ఫోన్లు కూడా కలవకుండా వాళ్ళు ఆఫీస్ పెట్టుకోవడం జరిగింది తదుపరి నేను త రెండు మూడు సార్లు రెండు మూడు సార్లు కలిసినా కానీ మాకు పని జరగలేదు మళ్ళీ సీసీఎల్ని అప్రోచ్ అయితే వాళ్ళు అప్రూవ్ వాళ్ళు ఇట్లే పంపిన పంపుతుండగా సిరిసిల్ల కలెక్టర్ నుంచి యాక్షన్ తీసుకుంటే ఆర్డిఓ గారు చివరికి అప్రూవ్ చేసి ఎంఆర్ఓ వరకు ఫార్వర్డ్ చేయండి కానీ ఎంఆర్ఓ వారికి ఫార్వర్డ్ చేస్తే ఎంఆర్ఓ ఏమంటున్నారంటే ఇది నేను ఎంఆర్ఓ ఆఫీస్కి బాసిన నేను నేను నాతో అయ్యే పని కాదు నువ్వు కలెక్టర్ని కలవు అని చెప్పి ఇక్కడికి అక్కడికి తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారు మళ్ళీ కలెక్టర్ని కలిస్తే ఏమంటాడంటే ఇది నాతోటి అయ్యే పని కాదు మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి కొత్తగా మేము మొన్న లేటెస్ట్గా కలిసినప్పుడు బౌన్సర్లో వాళ్ళు సెక్యూరిటీ అంటారు వాళ్ళను వాళ్ళని పెట్టి మా అమ్మ నన్ను బయటకు నెడితే మళ్ళీ సిసిఎల్ని అప్రోచ్ అయితే ఒకసారి అయితే మళ్ళీ సీసీఎల్లోకి వెళ్ళండి అని చెప్పి మాకు మొన్న ట్వంటీ ఫోర్త్ మొన్న మొన్న ఈ డే ఈ ఎయిత్ మంత్లో మాకు మళ్ళీ ఒక పేపర్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఒకసారి వెళ్ళి కలవండి అని చెప్పి అంటే మేము ఒకసారి ఎందుకైనా మంచిది అని చెప్పి ఇక్కడ క్యూ న్యూస్ ఆఫీస్లో ఆఫీస్లో అప్రోచ్ అయ్యి మేము ముందుకు వెళ్దామని చెప్పి మళ్ళీ ఇంక ఇంతకు వెళ్ళలేదు మీకు కలెక్టర్ ఆఫీస్ ఇక్కడ అప్రోచ్ అయిన తర్వాతనే వెళ్దామని చెప్పి పెండింగ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి కలవడం జరిగింది పెద్దసార్ని తీర్మానం మన సార్ కలుద్దామని వచ్చాము మాకు తీర్మా క్యూ న్యూస్ ద్వారా మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మా అమాయకుల కుటుంబం సార్ మాకు అన్యాయం జరిగింది నేను నేను నలభై ఏళ్ళు ఉన్నా ఇరవై ఏళ్ళ సంది నేను ఈ కోసం సేకరిస్తే చివరికి రెండు వేల పద్దెనిమిదిలో ఈ రికార్డు అంతా సేకరించాలి అంటే కేసీఆర్ సర్వే కూడా ఒక డమ్మీ సర్వే అంటే మా తాత మా పట్టాదారట అంటే వాళ్ళకు ఒక సర్వేలా సమగ్ర సర్వేలా మా తాత పట్టాదారని కూడా వాళ్ళకు తెలియదు అంటే ఈ ల్యాండ్ అంతా ఇతరులకు ఎట్లా చేసిండ్రు మొత్తం డమ్మీ పాస్బుక్స్ ధరణి మొత్తం డమ్మీ ధరణి మాకు ఏం న్యాయం చేస్తారు ఏందనేది అంటే కరెక్షన్ చేయమన్నారు ఇప్పుడు ఆర్డీఓ అప్రూవ్ చేసిండ్రు మాకు తెలంగాణ పాస్బుక్ ఎప్పుడు ఇస్తారు అనేది మాకు క్యూన్యూస్ ద్వారా న్యాయం జరగాలని చెప్పి కలెక్టరు ఎంఆర్ఓ ఆర్డీఓ మీద యాక్షన్ తీసుకొని మాకు తదుపరి సత్వర న్యాయం చేయాలని తీర్మానం అలా కానీ కోరుకుంటూ దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మాకు వెనక బ్యాక్ సపోర్ట్ ఇవ్వరు సార్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నాం